విశాఖలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. అరగంట వ్యవధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడి కలకలం సృష్టించారు. ఇవాళ ఉదయం నగర నడిబొడ్డున ఉన్న అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లో వాకింగ్ చేస్తున్న ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు లాక్కొని ఉడాయించారు. ఈ ఘటనలో మహిళ కింద పడి గాయాల పాలైంది. ఇక 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్ఞానాపురం ప్రాంతంలో మరో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు చోరులు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం నగరంలో జల్లెడ పట్టారు. కొద్ది రోజుల నుండి ప్రశాంతంగా ఉన్న విశాఖలో అరగంట వ్యవధిలో రెండు చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. విశాఖలు చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. అరగంట వ్యవధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఇది కలకలం సృష్టిస్తోంది. విశాఖలో ఇవాళ ఉదయం నగరం నడిబొడ్డున ఉన్న అక్కయ్యపాలెంలో 80 ఫీట్ రోడ్లో వాకింగ్ చేస్తున్న ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు లాక్కొని ఉడాయించారు. ఈ ఘటనలో మహిళ కింద పడి గాయాల పాలైంది. ఇక 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోను జ్ఞానాపురం ప్రాంతంలో మరో చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు చోరులు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం నగరంలో జల్లెడ పట్టారు. కొద్ది రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న విశాఖలో అరగంట వ్యవధిలో రెండు చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. విశాఖలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. అరగంట వ్యవధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. ఇవాళ ఉదయం నగరం నడిబొడ్డున ఉన్న అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లో వాకింగ్ చేస్తున్న ఓ మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు లాక్కొని ఉడాయించారు.